బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్లకు మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య ఇద్దరికి చేరుకుంది. నవాబుపేట మండలం వట్టిమినేనిపల్లికి చెందిన కొమరయ్య ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకా వికారాబాద్ పరిగి ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది కల్తీ కళ్లు బాధితులు ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్లకు మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య ఇద్దరికి చేరుకుంది. నవాబుపేట మండలం వట్టిమినేనిపల్లికి చెందిన కొమరయ్య ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకా వికారాబాద్ పరిగి ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది కల్తీ కళ్లు బాధితులు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.